హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణా రోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ మనకు ఒక్కొక్కసారి ఓపిక టైం అస్సలు ఉండదు అలాంటప్పుడు ఏదైనా టేస్టీగా స్పైసీగా మంచి ఫ్లేవర్ఫుల్ గా ఏదైనా తినాలి అనుకుంటే ఈ ఎగ్ బిర్యానీ ప్రిఫర్ చేయవచ్చు ఎంతో టేస్టీగా ఉంటే ఈ ఎగ్ బిర్యానీ చేయడం కూడా చాలా ఈజీ ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఎయిడ్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాము ఆయిల్ అనేది మంచిగా వేడయ్యాక ఇలా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ ని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మనము వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఈ ఆనియన్ స్లైసెస్ వచ్చేసి విడివిడిగా ఉంటే మనకు ఆయిల్ నుండి రిమూవ్ చేశాక కూడా ఒక్కొక్కటి అతుకోకుండాగా ఉంటాయి ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి చేంజ్ అయ్యాక మనము వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము వీటిని మనము స్ప్రింకిల్ చేయడానికి తర్వాత వాడుకుందాము తర్వాత మనము ఈ కోడిగుడ్లను ఉడికినవి తీసేసుకొని మనము ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకుందాము ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారపూడిని అలాగే వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము వేసిన వెంటనే కదపకుండా ఒక సెకండ్స్ ఆగినాక మనము వీటిని కదుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుందాము వీటి కలర్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యాక మనము ఆయిల్ నుండి సపరేట్ చేసుకుందాము ఈ విధంగా మనము వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా మనము అన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ మిగిలిన ఆయిల్లోనే మనము హోల్ మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకుందాము హోల్ మసాలా స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు అనాస పువ్వు యాలాకులు లవంగాలు చెక్క అలాగే జాజికాయ చాపత్రి మీ దగ్గర ఏమైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ వీటిని ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము వన్ మినిట్ కన్నా ఎక్కువ మనము వీటిని ఫ్రై చేయకూడదు తర్వాత మనము ఇలాగా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము నేనైతే ఒక రెండు పెద్ద ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా మనము వీటిని కలుపుకుందాము తర్వాత మనము ఇందులో జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుందాము ఒక పది పన్నెండు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాము ఈ ఆనియన్స్ అనేది మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనము ఆయిల్లోనే వీటిని ఫ్రై చేసుకుందాము ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయాక మనము ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మనము మంచిగా కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మనకు వెళ్ళిపోయిన తర్వాత ఇందులో మనము ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని తీసుకొని మనము ఇలా ఈ విధంగా పొడువుగా చీల్చుకొని మనము ఇందులో యాడ్ చేసుకుందాము తర్వాత బాగా పండిన ఎర్రగా ఉన్న టమాటాలను తీసుకొని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాము మనకు ఈ టొమాటో స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనము వీటిని కుక్ చేసుకుందాము తర్వాత మనము ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్రకార పొడిని అలాగే వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మనము వీటిని మంచిగా కలుపుకుందాము తర్వాత అవసరమైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో కొద్దిగా రుచికి తగినట్టుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత మనకు ఈ టొమాటోలు కూడా మంచిగా మగ్గిపోయినాయి మసాలాలు కూడా ఆయిల్లో మంచిగా వేగిపోయి ఉన్నాయి తర్వాత ఇందులో గుప్పెడు పుదీనా ఆకులు గుప్పెడు కొత్తిమీర ఆకులను అలాగే ఇందులో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మనము మంచిగా కలుపుకుందాము తర్వాత ఇందులో వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ గరం మసాలా సగం చెక్క మనము పిండుకొని మంచిగా దీన్ని కూడా కలుపుకుందాము కలుపుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనము ఒక వన్ మినిటే కుక్ చేసుకుందాము తర్వాత మనము ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందాము అంటే సుమారుగా రైస్ మూడు వందల డెబ్బై గ్రాములు ఉంటాయి ఇవి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇక్కడ అవసరం అనుకుంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసిన గుడ్లని కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసేసుకున్న తర్వాత మనము కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాము క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ చేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము టూ విజిల్స్ అయ్యాక ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి ప్రెసర్ అంతా వెళ్ళిపోయాక లిడ్ అనేది ఓపెన్ చేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పైన స్ప్రింకిల్ చేసుకుందాము చూడండి ఎంతో పొడి పొడిగా స్పైసీగా ఫ్లేవర్ఫుల్ గా మనకు ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము కార్డ్ రైతాతో సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది అంతే అండి సింపుల్గా ఈజీగా చేసుకొని ఈ ఎగ్ బిర్యానీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి అరే రే రే ఎక్కడికి అప్పుడే వెళ్తూ వెళ్తూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి వెళ్ళండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్